ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగానే చూసుకుంటే ఒక కాటి కాపరిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఒక విశాలమైన కైలాస భూమి. ఒకటండి, ఒక కాటి కాపరిగా నాకు చెప్పాల్సిన విషయం ఎందుకంటే పబ్లిక్ అందరూ కూడా మరణించిన తర్వాత కపాల మోక్షం అనేది ఒక వర్డ్ వాడతారు, అది చాలా పవిత్రమైన వర్డ్. అది అసలు ఏంటది? ఒక్కొక్కసారి ఆ బాడీస్ ఎందుకంటే ఆ దహనం చేసేటప్పుడు సడన్గా లేగుస్తాయని ఏదో రకరకాల మాటలు వినపడుతూ ఉంటాయి, ఏంటి సార్ అవి? బాడీ లగమంటే ఏం లేదు, బాడీ లగమంటే కపాల మోక్షం అనేది ఏంటంటే దహనం అయిన తర్వాత తల మామూలు చెట్లు పోయిన తర్వాత అది బర్నింగ్ స్టార్ట్ అయిపోద్ది. అది బర్నింగ్ స్టార్ట్ అయిపోయినట్టు కపాల మోక్షం అయిపోయినట్టు లెక్క. బాడీ అంతా కాలుతూ ఉంటుంది, తల దగ్గరికి వచ్చిన తర్వాత తల చిట్లిపోద్ది, తల చిట్లిపోయి కాలిన తర్వాత అది ఇంకా కపాల మోక్షం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, ఇంకో అరగంట ముప్పకండి ఇది క్లోజ్ అయిపోద్ది అని చెప్పడం. అది అలా ఉంటుంది కదా, ఆ పుల్లలో పాడి అన్నీ అలా ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. కపాల మోక్షం అయిన తర్వాత వెళ్ళిపోమంటారు. అది అది ఒకటి. అదేం లేదు, తల బదలవడం, తల కాలడం అంతే. తల కాలడం మొదలెట్టేసేసి ఊరికే అది 10-2 నిమిషాలు అయిపోద్ది, అది గబ్బ కాలిపోద్ది, లోపలంతా మెదడే కదా, పెంకు మొదలు కాలిపోయిందో కాలిపోతుంది, అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు మీరు అడిగింది ఏంటిది, మీరు ఇంకో బాడీ లెగుస్తుంది, లెగడం అనేది ఏమి లేదు. ఎందుకంటే ఆ కాలినప్పుడు మనకే మనం చూడండి, ఎప్పుడైనా ఒక కాలో చేయో కాలిపోద్ది, కాలిపోయినప్పుడు మనకి ఎలా వంకర అయిపోద్ది, ఇంకా అది వెనక్కి తీయలేము అంతే కదా, ఇది వంకర అయిపోద్ది. అలాగే కింద కాలినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫైర్కి ఈ నరం కట్ అయిపోయి పైకి లెగుతుంటుంది, ఈ నెరవు కట్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఈ నరం పట్టుకుని ఉంది ఇక్కడ, ఇది కట్ అయిపోయేటప్పటికి వాడికి ఇలా లెక్కుతుంది, ఇది ఇలా కొద్ది నొక్కు కాల్చే వాళ్ళు నొక్కుతారు, కాల్చే వాళ్ళు నొక్కుతారు. ఇందులో పెద్ద క్రియ ఏమీ లేదు, దానికి భయపడిపోతాం, దానికి భయపడిపోతారు. ఇప్పుడు భయపడవలసింది ఏమీ లేదు, భయపడవలసింది ఏమీ లేదు, ఎందుకంటే అది కామన్గా జరిగే క్రియ. ఇది కాకుండా సమాజంలో ఇంకా నేను గమనించింది ఏంటంటేనండి, మనిషి ఇంకా మారాలి. తల్లి గర్భంలోంచి వస్తున్నాడు, తల్లి ఎంతో తల్లిదండ్రులు వాళ్ళు నిన్ను భూమికి తీసుకొచ్చారు, వాళ్ళు కష్టాలు పడి వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను ఒక అత్యున్నత స్థానాన్ని పెంచారు. నీ వివాహం చేసిన తర్వాత నువ్వు తల్లిదండ్రులు ఇష్టపడి స్విట్జర్లాండ్లో అమెరికా అక్కడికి వెళ్ళిపోయావు, అక్కడి నుంచి ఏ తల్లిదండ్రులు అయితే నిన్ను ఈ భూమి మీద తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సమాధానం ఇవ్వద్దు పోనీ, నీ తల్లిదండ్రులు రిటర్న్ ఎలాంటి రిటర్న్ ఇవ్వాలి? వాళ్ళు వార్ధక్యం వస్తుంది, వార్ధక్యం వచ్చిన తర్వాత వాళ్ళు బతకడానికి కూడా ఆర్థికంగా డబ్బులు ఉన్నా కూడా బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటారు. దానికోసం నిన్ను కన్నారు అనుకుందాం, అది నువ్వు చెయ్యకపోతే నీ పొద్దున్న నీ పరిస్థితి ఏంటి? అలాంటి జీవితాలన్నింటినీ కూడా చేయని వాళ్ళందరూ కూడా నేనే ఉపయోగపడుతున్నానని చెప్పి ప్రజలు నాకు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ మాచ్యూళ్ళు ఇవన్నీ పెడతాను కదా, మాచ్యూళ్ళలో ఎన్నో నెల 2 నెలలు 3 నెలలు అయినా ఇబ్బంది లేదు. ఉదాహరణకి చాలామంది ఫోన్ చేస్తుంటారు, మొన్న ఎవడో ఆ మధ్య 4 నెలల క్రితం స్విట్జర్లాండ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మీ సీసీ కెమెరాలో చూసామండి, మా మదర్ అక్కడ నర్సాపురానికి పోయారు, మీ బాడీ తీసుకొచ్చి మీరు కాస్త దానం చేసేయాలి, నేను ఆ డబ్బులు అయి పంపించేస్తాను, ఆన్లైన్లో కట్టేస్తాను అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారన్న, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఆవిడెవరు మీకు ఏమవుతారన్న, మా తల్లి తల్లి పోతే స్విట్జర్లాండ్లో నీకు పని ముఖ్యమయ్యా? నువ్వు నెలలకు వస్తావో 2 నెలలకు వస్తావో హాయిగా మాచూళ్ళు పెట్టి ఉంచుతా, నువ్వు నాకు 10 రూపాయలు కట్టక్కర్లేదు, నీ తల్లిని నువ్వు దగ్గరుండి దానం చేసుకుని దిన కార్యక్రమాలు చేసి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళిపో అన్న, అస్సలు కాళ్ళలేదు అనుకుంటారు, ఏమనుకోవద్దు అన్నాడు. నీ కర్మ, నీ కర్మ అని వెంటనే ఆ బాడీ తీసుకొచ్చి చేసి పంపించాను, ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళు 200 మంది ఉంటుంటారు, 200 మంది ఉంటుంటారు, 1000 మంది ఉంటుంటారు. ఇప్పటికి ఇది చూసిన తర్వాత చాలామంది ఇక్కడ ఎంత బాబు డబ్బులు కడితే బుక్ చేయండి, నా చచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మా దగ్గర 100 రిజర్వ్ అయి ఉంటాయి, ఒక 100 మంది రిజర్వ్ అయి ఉంటారు. అంటే బ్రతికుండగానే వాళ్ళ మరణానికి దహన క్రియలు చేయడానికి వాళ్ళ తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో అని ఒక భయభ్రాంతులతోనే
ఈ వాతావరణం చూసిన తర్వాత పట్టపల్లి వెంకటరావు అనే వ్యక్తి ఒక అద్భుతంగా చేసి పెడతాడు, మనకి ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఎంతో కొంత డబ్బు కట్టి రిజర్వ్ చేయించుకుంటున్నారు వాళ్ళు. అది కూడా నా అదృష్టమే, ఈ ప్రతిదీ నా అదృష్టమే. మీరు అడిగే ప్రశ్నలు అన్నీ నా అదృష్టమే. వాళ్ళు చేయడం నాకు ఎంత అదృష్టం. వాళ్ళు పోయినప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు కదా రసీదు ఉంటుంది వాళ్ళ దగ్గర, మా వాళ్ళు వెంటనే బండి వెళ్తే తీసుకొస్తే దహనం చేసేస్తుంది, ఆస్తికి లేని గోదాట్లో కలిపేస్తుంది, వాళ్ళకి కావాలని చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అన్నీ మేమే చేసేస్తాం. అన్నీ రకరకాలుగా అయిపోతుంటాయి, ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. ఇందాక మీరు అడిగారు ఒక పరిశ్రమలో కాలుస్తుండగా లెగుస్తుంది అన్నారు. కాలుస్తుండగా లెగడం కాదండి, ఇంచుమించు 15-20 మందిని నేను మరణించిన వాళ్ళు లెగడం కూడా చూశాను ఇక్కడ. ఓ మరణించిన వాడు తీసుకొచ్చిన తర్వాత లెగడం కూడా చూశాను. ఎలాగండి, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఓఎన్జీసీలో ఒక ఇంజనీర్ గారు తల్లి చచ్చిపోయింది, వాడు బ్రాహ్మిన్స్ అమలాపురానికి చచ్చిపోయింది. ఆవిడ అమలాపురం చచ్చిపోతే ఆవిడ సాయంత్రం 6-6:30 బయలుదేరి తీసుకొచ్చేసి కోటిలింగాల దగ్గర కైలాసం తీసుకొచ్చారు. వాళ్ళు సీక్రెట్ అడితే చేసుకోకూడదని ఒక ఏదో బ్రాహ్మిన్స్ కాబట్టి ఒక నమ్మకం కొద్దీ చేసుకొని అన్నారు. నాకు ఫోన్ చేశాడు ఇంజనీర్ గారు, వెంకటరావు గారు అంటే అయితే ఒక పని చేయండి, మా ఆఫీసులో మా మేనేజర్తో చెప్తాను అక్కడ పడుకోబెట్టుకోండి ఆవిడని, ఆ బాడీని అక్కడ పెట్టండి, మచ్చులు అక్కర్లేదు, ముసలావాడు అంటున్నారు కదా, అక్కడ మీ ఒకళ్ళు ఇద్దరు ఉండండి, పొద్దున్న నేను వస్తాను కదా, నేను ఎలాగ 3:45 నాకు వచ్చేస్తాను కాబట్టి నేను చెప్తాను పొద్దున్న చేయించేద్దామన్నా. సరే నేను తెల్లదండి 4:30 వెళ్ళాను. నేను 4:30 వెళ్ళిన తర్వాత మా వాడు వాచ్మెన్ లైట్లు కట్ వేసాడు, నా ఆఫీసులోకి వెళ్ళి చూశాను. అంటే రాత్రి బాడీ పడుకోబెట్టాను కదా, అక్కడ లేదు, బాడీ లేదు, అసలు బాడీ లేదు. ఆడవాళ్ళు అక్కడక్కడ కొంతమంది కుర్చీలు కూర్చున్నారు, ఈవిడేమో ఆవిడేమో ఈ ముసలావిడ కింద కూర్చుంది, ఏ కొంచెం అక్కడ బాడీ లేదు. నేను బయటకు వచ్చి మా వాచ్మెన్ అడిగాను, ఒరే లోపల బాడీ ఏదని, సార్ ఒక ముసలావిడ కూర్చుంది కదండి, సార్ ఆ ముసలావిడ కూర్చుంది కదండి, ముసలాడు కూర్చుంది కాదురా, రాత్రి చచ్చిపోయినాడు ఆవిడ పెట్టాం కదా, ఆవిడ లేచింది సార్, అయ్యో రాత్రి 1-2 గంటలు లేచింది సార్ అన్నాడు. ఏంటండి విచిత్రం? చిత్రం అది భగవంతుడు తెలియాలి. నేను చాలామంది డాక్టర్లను అడిగాను, అది మీరు ఆయన అడగండి సార్ అంటే, మీరు ఆయన దగ్గర ఉంటున్నారు కదా అడగండి, నన్ను ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కొన్ని 100,000 మంది డాక్టర్లు పరిచయం, ఎంతోమంది డాక్టర్లు పరిచయం ఉంటారు నాకు, వాళ్ళందరూ ఎవరి దగ్గర ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు, దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ మరణించింది. ఓహో 3.5 సంవత్సరాల తర్వాత ఆవిడ మరణించినప్పుడు నేను ఎక్కడున్నాను, సింగపూర్ నుంచి ఎక్కడికో వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను. నేను ఇండోనేషియాలో ఉన్నానప్పుడు ఆయన ఫోన్ చేశాడు నాకు, ఇంజనీర్ గారు సార్ మా మదర్ పోయారండి, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పడుకోబెట్టండి, అక్కడ లెగుతుందేమో అది ఒకటి. ఇంకోటి అది ఒకటి మీకు ఉదాహరణ, ఇంకోటి కూడా చెప్తాను. బొల్లినేని హాస్పిటల్లో ఒక ఆవిడ చచ్చిపోయింది, ఇంటికి తీసుకొచ్చారు, పాడి గట్ట కట్టేశారు, వ్యాన్ ఫోన్ చేశారు, వ్యాన్ మీద ఎక్కించేశారు, కోట్లింగాల శ్మశానం తీసుకొచ్చారు. తీసుకొచ్చేసేసి కాడి మీద పడుకోబెట్టేశారు, కాడి అంటే పుల్ల చేసినది, దాని మీద పడుకోబెట్టేశారు. ఇంకా ఎవరో విజయవాడ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అని చెప్పి దగ్గరలో వచ్చాడు అని చెప్పి ఆ వెయిట్ చేస్తున్నారు. మావాడు కూడా అన్నీ చేసి ఇంకా అగ్గించి అగ్గంటిస్తాను రెడీ ఉన్నాడు, బిల్లు కూడా రాయించారు, డబ్బులు కూడా కట్టేశారు. అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత అతను వచ్చాడు, అతను వచ్చిన తర్వాత అప్పుడే అంటించుకోండి, ఇలా నాన్న పోయినప్పుడు మళ్ళీ తర్వాత కళ్ళు తీసాడు రా అని ఏదో కంగారు పడి కానీ చేయకపోయిన తర్వాత ఆమెను తెలిసి చచ్చిన మీద బయట పెట్టారు. పావుగంట అరగంట పెట్టేటప్పటికి ఆవిడ కళ్ళు ఎలా చూసింది, ఇలా కంగారు వచ్చింది. ఇంకా మళ్ళీ వ్యాన్ ఎక్కించి ఇంటికి తీసిపోయారు, మళ్ళీ డాక్టర్ అడ్మిట్ సెలైన్కి వెళ్ళిన ఎక్కించి బతికించారు. విజయవాడ పోయింది, బాగా ఉంది, ఇంకా బతికా విజయవాడ బాగుంది, అవసరం మనం చూడొచ్చు. విజయవాడ వెళ్ళిపోయింది, అది మన్నాడు వచ్చి సార్ మేము డబ్బులు కట్టామని మా మేనేజర్ని అడిగితే మా మేనేజర్ నాకు ఊరే బాబా డబ్బులు ఇచ్చేయరా, వాళ్ళు డబ్బులు ఇచ్చేరా. ఇంకొకటి చెప్పు చేద్దాం, 30-40 ఉంటాయని ఒకటి చెప్తా. రాజనగరం ఒక వ్యాన్ పంపించాను, వ్యాన్ పంపించిన తర్వాత మా డ్రైవర్ వెళ్ళాడు, వెళ్ళాడు పెట్టిన తర్వాత వాళ్ళ స్నానం కింద చేశారు, పాడి మీద పడుకోబెట్టారు, తాళ్ళు కూడా కట్టేశారు. కట్టేసిన తర్వాత వాళ్ళందరూ బాజాలు గీజాలు కొడుతున్నారు, ఇడలో చూశాడు ఆడి ఎవరికి అనుమానం వచ్చి ఏవో కళ్ళు చూస్తున్నాడు అని చేయి కదులుతున్నాడు, చీళ్ళు కట్టాను గబ కట్లు ఇప్పారు. పావు గంట కానీ నీళ్ళు గట్టి కొట్టేటప్పటికి ఆడు మెల్లిగా అంటే స్పృహ 60-70% వచ్చేసింది. గబగా డాక్టర్ని తీసుకొచ్చి ఏదో పని చేయించుకుంటున్నారు ఈ లోపలాడు. మా డ్రైవర్ గారు ఫోన్ చేసి, సార్ ఇవాడు బయట చచ్చిపోయినాడు లేచాడు సార్, ఆడు నా డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, వాళ్ళ భాష అంతే కదా, ఆ చచ్చిపోయినాడు సార్ ఆడు లేచాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, ఏం డబ్బులు రాను సార్, మన వ్యాన్కి డబ్బులు ఇవ్వాలి 300-400 అమ్మ నీ డబ్బులు తగలే వచ్చాయరా నువ్వు వచ్చాయి
మరణించాలనుకున్నా సార్ ఇలాంటివి ఎన్ని చూస్తున్నారు సార్, దానికోసమని నేను అక్కడ ఆఖరి మజిలి అని ఒకటి పెట్టా, దాని మీద పడుకోబెట్టి దాని చుట్టూ తిరగమంటా కానీ చెప్పు, కానీ ఆఖరి మజిలీలో అది అయిపోయిన తర్వాత ఇంకా దహనం చేసేస్తాం కానీ దాని పేరు ఆఖరి మజిలీ అని పెట్టా. ఆ ఆఖరి మజిలీలో ఒక్కళ్ళు ఎగుతాడు అనుకుంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఒక్కడే లేగల, ఇళ్ళకాళ్ళు లేచిపోతున్నారు, పాడి మీద లేచిపోతున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది సైన్స్కి అందని విషయం సార్. ఇవి పూర్వం చరిత్రలు మనకు ఉన్నాయి కదా, మరణించిన వాళ్ళు ఎగడం చేయడం ఇలాంటివన్నీ చరిత్ర ఉంది మనకి, మనకి వేదాల్లో ఉన్నాయి. అవే కొన్ని కొన్ని అప్పుడప్పుడు కూడా నిజ జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి నాలాటప్పుడు తెలిస్తే 10 మంది తెలుసు అంతే కదా, నేను చూస్తున్నాను కాబట్టి ఈ క్రియలో జరుగుతుంది కాబట్టి. అంచేత ఏంటంటే రాజమండ్రి శ్మశాన వాటికలు అనేవి ఒక అద్భుతమైన సర్వీస్, మామూలు సర్వీస్ కూడా కాదు, ఇది ఒక అద్భుతమైన సర్వీస్. అది కాకుండా ఇప్పుడు మనిషి దహనం అయిన తర్వాత ఆ విభూతితో శివుడికి అభిషేకం చేయడం అనేది ఒక అద్భుతమైన సర్వీస్ ఇంకోటి. అలాగే బయట నేను రాబోయే కట్టబోయే మెడికల్ ప్రాజెక్టులో మనిషిని మరణించకుండా కాపాడడం అనేది ఇంకో గొప్ప సర్వీస్ కదా. అవును, బహుశా దాని తర్వాత ఇంకా నా వయసు ఉంటే చూద్దాం. అంటే నేను 106 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నాను, నా లెక్క ఒకటి ఉంది, కనీసం 106 సంవత్సరాల తర్వాత ఇంకేమైనా లైఫ్ ఉంటే ఉంటుందో తెలియదు, అక్కడితో ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో నిజం, ఎందుకో నాకు 106 సంవత్సరాలు ఇప్పుడు చాలా కాలంగా చెప్తున్నాను, 106 ఇయర్స్ బతుకుతాను, అప్పుడు నాకు ఇష్టం లేకపోతే మా వాళ్ళని కాకేసి ఎవరే పడుకుంటాను కాల్ చేయండి, ఎవరు డిస్టర్బ్ చేయకండి అని అంతే వెళ్ళిపోవడం. అప్పుడు ప్రజలందరికీ క్లియర్గా దీన్ని అప్పచెప్పెళ్తా, మీరు జాగ్రత్తగా చూసుకోండి దీన్ని, ఇది ఈ శివాలయం ఈ ప్రాజెక్టులన్నీ మీ ప్రజలకు అప్పచెప్తున్నా, మీరందరి వల్ల నేను ఇచ్చాను కట్టేది, మీరే జాగ్రత్తగా చూసుకోండి అప్పచెప్తాను.